ఈరోజు ఎమ్మెల్సీగా వారు ఈరోజు ఆ ప్లాట్ఫామ్ వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అనే విషయం మర్చిపోతాను మొదలు ఆయన రాజకీయ జీవితం మొదలైందే కాంగ్రెస్ పార్టీ పుణ్యమా పాని కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షతోనే ఆయన ఎమ్మెల్సీగా ఆయన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టింది ఈరోజు ఈ జగిత్యాల జిల్లాలో ఏ వాడవైనా మున్సిపల్ ఏరియాలో బట జగిత్యాల మున్సిపల్ సిటీలో బట ఏ ప్రాంతం పైనా గౌరవ పెద్దలు జీవన్ రెడ్డి గారు చేసినటువంటి రోడ్లు కానీ జీవన్ రెడ్డి గారు పెద్దలు చేసిన డ్రైనేజ్ సిస్టమ్ కానీ 20 సంవత్సరాల క్రితమే జగిత్యాల మున్సిపల్ ప్రాంత ప్రజానికానికి ఎంత తీవ్రమైన ఎండలు కానీ తీవ్రమైన మంచినీటి యొక్క ఇబ్బంది కొరత వచ్చినా కూడా ఈ జగిత్యాల మున్సిపల్ ప్రాంతానికి ఎక్కడ కూడా ప్రజలకు అసౌకర్యం జరగకుండా మంచినీటి సౌకర్యాన్ని ఎస్ఆర్ఎస్పి ద్వారా ధర్మసాగర్ ద్వారా నీళ్ల సౌకర్యాన్ని ప్రతి ఇంటింటికి నల్ల సౌకర్యం కల్పించినటువంటి ఘనత పెద్దలు జీవన్ రెడ్డి గారు మరి ఆ విషయం టిఆర్ఎస్ పార్టీ బాలుప్రసాద్ గారు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలియదా అని చెప్పి అడుగుతున్నాను అదే విధంగా ఈ యొక్క జగిత్యాల ప్రాంతానికి సంబంధించినటువంటి జూనియర్ కళాశాల గారి డిగ్రీ కళాశాల గాని మహిళా డిగ్రీ కళాశాల గాని అదే విధంగా ఇక్కడ పక్కనే ఉన్నటువంటి వ్యవసాయ కాలేజ్ గాని కొండగట్టులో జయంతి కళాశాల గాని మరి ఈ ప్రాంతానికి అభివృద్ధి జరిగింది అంటే పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో పట ఇక ఈ యొక్క ప్రాంత ప్రజల యొక్క ఆశీర్వాదంతో వారి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి ఎన్నడూ కూడా పొద్దున 7 గంటలకు రాత్రి 11 గంటలకు ప్రజల మధ్యలో వండుకుంటూ ప్రజల కష్ట సుఖాల్లో ప్రజల యొక్క ఇబ్బందుల్లో పట పనిచేసినటువంటి నాయకుడు ఎవరంటే పెద్దలు జీవన్ రెడ్డి గారు వారు తెలుసు తెలుసో తెలియదు ఈరోజు పెద్దపల్లి నుంచి కరీంనగర్కి వెళ్ళి హైదరాబాద్ వరకు వెళ్తుండు రాజీవ్ రహదారి అనే ఒక రోడ్ను ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఖచ్చితంగా కరీంనగర్ జిల్లాకు ఈ రాజీవ్ రహదారి అనే ఒక నేషనల్ ప్రాజెక్టును ఆర్ఎండ్బి మినిస్టర్గా నా ప్రాంతానికి నా ప్రాంత ప్రజలకు అన్ని విధాల సౌకర్యం ఉండాలని చెప్పి ఆ రోజు హైదరాబాద్ నుంచి వయా కరీంనగర్కి వెళ్ళి పెద్దపల్లి నుంచి గోదావరి కందగా రాజీవ్ రహదారి తీసుకొచ్చినటువంటి ఘనత పెద్దలు జీవన్ రెడ్డి గారు అన్న విషయం కూడా భానుప్రసాద్ గారు కొంచెం తెలుసుకోవాలి ఆయన పెద్దపల్లి వాస్తవంలో అంటాడు ఇలా పెద్దపల్లి ప్రాంతానికి ఆయన మరి ఎమ్మెల్సీ 2014 నుంచి 2021 వరకు ఆయన టీఆర్ఎస్ పార్టీలో కీలకమైన పదవిలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ అయ్యి టీఆర్ఎస్ పార్టీలో పోయింది మరి ఏం చేసిండు పెద్దపల్లి ప్రాంతానికి చెప్పండి పెద్దపల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి ఎల్లపల్లి ప్రాజెక్టు ద్వారా నీళ్లు కానీ కాళేశ్వరం ఉన్నట్టు కాళేశ్వరం నీళ్లు కానీ మిడ్మారర్ ద్వారా సిద్దిపేటకు హైదరాబాద్కు గజ్వేల్కు నీళ్లు పోతున్నాయి నీ పెద్దపల్లి నియోజకవర్గానికి నీళ్లు రావు ధర్మపుర నియోజకవర్గానికి నీళ్లు రావు రామగుండ నియోజకవర్గానికి నీళ్లు రావు ఈ రోజు ఒక్కరోజు కూడా నువ్వు ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడిన దాఖలాలు లేవు అసలు ప్రజల కష్టాలేంది రైతుల కష్టాలేంది ప్రజలకు ఇబ్బందులేంది నువ్వు ఏదైతే పెద్దపల్లి ప్రాంతానికి సంబంధించిన విషయంలో కూడా ఆ ప్రాంత ప్రజల కష్ట సుఖాలని నీకు తెలుసా అని చెప్పి అడుగుతున్నా ఏ పేదవాళ్ళు కానీ ఏ మధ్యతరగతి వాళ్ళు కానీ ఎవరికైనా కష్టం వస్తే ఏదైనా వచ్చి మీ పార్టీ తరఫున ఒక ఎమ్మెల్సీగా నువ్వు మాట్లాడినావా ఇలా ప్రతి ఒక్క నాయకుడు వచ్చి జగిత్యాలకు వచ్చి మా నాయకుడు జీవన్ రెడ్డి గారి మీద ఇది పడుతుంది స్థాయిని మర్చి మాట్లాడు ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒకసారి గుర్తు చేయదలుచుకున్నా మొదటిసారి జిల్లాకు కేసీఆర్ గారు కరీంనగర్కి వచ్చినప్పుడు కరీంనగర్ జిల్లా పరిషత్ లోపల పెద్దలు జీవన్ రెడ్డి గారు చూసి మనం నేర్చుకోవాలి పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినటువంటి పనిని ఖచ్చితంగా చేయాలని చెప్పి కమ్మనూరు బ్రిడ్జిని వారు ఇమీడియట్గా శాంక్షన్ ఇచ్చారు జిల్లా పరిషత్ సంబంధించిన మీటింగ్ లోపల ఈ ప్రాంత పూర్వ కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తం ఉండగా ముఖ్యమంత్రి గారు స్వయాన జీవన్ రెడ్డి గారు పెద్దలు పక్కన కూర్చునిపెట్టుకొని చెప్పిన విషయాన్ని కూడా మర్చిపోవద్దని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు మీరు ఏదో మాట్లాడతాడు ఉలుకడు పలకడు కొప్పులు ఇచ్చాడు ఇంకోటి మాట్లాడతాడు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల పక్షాన ప్రజా జీవితం మొదలైనప్పుడు నుంచి చేసిన పనులన్నీ కూడా ఒక్కసారి ప్రజలకు ముందు మాట్లాడే దమ్ము సత్తా ఉన్న నాయకుడు ఇవ్వాలంటే ఈ రాష్ట్రంలో ఇద్దరు జీవన్ రెడ్డి గారు విషయాన్ని కూడా మర్చిపోదని తెలియజేసుకుంటూ
ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారు నోరు దగ్గర పెట్టుకుని వెళ్ళాలని చెప్పి తెలుసు. టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సంజయ్ కుమార్ ఎమ్మెల్యే కానీ కొప్పుల విషయం చిత్తశుద్ధి ఉంటే మొన్న ఈ మధ్యకాలంలో మూడు పంటలు రైతుల పంటలు తప్ప తాలు పేరిపోయిన కోట్ల రూపాయలు రైస్ మిల్లర్ దోసుకున్నారు. ఆ దోసుకున్న రైస్ మిల్లర్ పైసలు మొత్తం వాపస్ ఇచ్చి మా రైతుల అకౌంట్లో జమ చెప్పియండి. పేదవాళ్ళకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియండి. పేదవాళ్ళకు మూడు ఎకరాల భూమి ఇప్పియండి. ఏదైతే రైతు బంధు అనే దళిత బంధు అనే పథకం ఏదైతే ఉన్నదో ఈ కొప్పులేశ్వర్ గారి చిత్తశుద్ధినా ఈ సంజయ్ కుమార్ చిత్తశుద్ధినా ఈ విద్యాసాగర్ చిత్తశుద్ధినా మా జగిత్యాల జిల్లాకని మొదలుపెట్టమని తమ్ముడు ధైర్యం ఉంది. ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంచెం మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదనే విషయాన్ని కూడా నేను చెప్తున్నాను. 40 సంవత్సరాలుగా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పాటుపడుతున్నటువంటి ఎమ్మెల్సీ అన్న జీవన్ రెడ్డి గారి పైన మరి అవాకులు చవాకులు మాట్లాడిన సందర్భాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నేను ఖండిస్తూ ఉన్నాను. భానుప్రసాదరావు గారు దాదాపు 40 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజల ఆధారాభ్యమనతో గెలుపొందుతూ ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉంటూ ప్రజల క్షేమం కొరకు పాటుపడేటువంటి గొప్ప నాయకుడు మరి జీవన్ రెడ్డి గారు అని చెప్ప తప్పదు. మీకు కళ్ళు మూసుకొని ఉన్నారు, కళ్ళు నుండి చూడని కబోళ్ళు మీరు. ఈ ప్రాంతంలో ఏ చెట్టును అడిగినా పుట్టను అడిగినా నోరు లేనటువంటి జీవాలను అడిగినా జీవన్ రెడ్డి గారి అభివృద్ధి ఏందో వాటిని చెప్తానని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఉన్నాను. కానీ వాటికి ఉన్నటువంటి వివక్షత కూడా మీకు లేకపోవడం నిజంగా చాలా బాధాకరంగా భావిస్తూ ఉన్నాను. ఈ ప్రాంతంలో విద్యాలయం లేకపోతే విద్యాలయం కట్టించినటువంటి గొప్ప నాయకుడు జీవన్ రెడ్డి గారు. ఈ ప్రాంతంలో వైద్యం లేకపోతే వైద్యశాల కట్టించినటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు. ఈ ప్రాంతంలో బస్ డిపో లేకపోతే బస్ డిపో కట్టించినటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు. ఈ ప్రాంతంలో బస్టాండ్ లేకపోతే బస్టాండ్ కట్టించినటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు. చిల్వకోట బ్రిడ్జ్ కట్టించినటువంటి జీవన్ రెడ్డి గారు. జేఎన్టీ కాలేజ్ తెచ్చినటువంటి జీవన్ రెడ్డి గారు. ఈ ప్రాంతంలో అనేక మంది ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇప్పించినటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు. మీకు తెలియకపోతే ఎవడని చెప్తాడయా? కేవలం మీ ముఖ్యమంత్రి యొక్క అభినందనలు, మీ ముఖ్యమంత్రి యొక్క ఆదరణ తెలవడానికే నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు. కానీ దాంతో నేను ఎంత చులకనైపోయావు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఒకప్పుడు భానుప్రసాదరావు కాంగ్రెస్ పార్టీలో ఉండే ఏదో ఇంత ప్రేమ అభిమానం ఉండే కానీ వారి పైన జీవన్ రెడ్డి గారి పైన మాట్లాడేటువంటి మాటలతోని మీ విలువలు దిగదారని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా 40 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నటువంటి మామూలు విషయం కాదు. ఇంకో విషయం గుర్తుపెట్టుకో భానుప్రసాదరావు, మెదక్ జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క పాపులారిటీ లేదు అని చెప్పి మీ యొక్క అధినేత ఎవరైతే కేసీఆర్ ఉన్నారో తెలంగాణ కరీంనగర్ నుంచి 2 సార్లు 3 సార్లు పోటీ చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. కానీ మూడవసారి కేవలం 15,000 మెజారిటీతో గెలిచిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో తెలంగాణ కరీంనగర్ జిల్లాలో ఈ ప్రాంత ప్రజలు బాగా తెలివంతులు. నేను చెప్పేటువంటి మాటలు నమ్మలేరు, నేను మోసం చేసే కార్యక్రమం నమ్మలేరు చెప్పి కేసీఆర్ నే సొంత జిల్లాకు తరిమినటువంటి నాయకుడు మన జీవన్ రెడ్డి గారు అనేటువంటి మాట గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఇటువంటి అవాకులు చవాకులు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తగిన బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.